హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి 2 డేస్ వీడియోస్ నేను కలిపి పెడుతున్నాను అన్నమాట. అంటే కొంచెం క్లిప్స్ తీస్తాం కదా, అలా 2 డేస్ క్లిప్స్ పెడుతున్నాను, యాడ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి సోమవారం నేను షూట్ చేసింది. సోమవారం వచ్చేసి మార్నింగ్ గుడికి వెళ్ళడం కోసం ఫస్ట్ పూజ చేసేసుకుంటున్నాం, ఆ తర్వాత గుడికి వెళ్ళి అండ్ దాని తర్వాత గ్రాసరీస్ కూడా పర్చేస్ చేసుకోవాలి. అలా గ్రాసరీస్ పర్చేస్ చేసుకుని వచ్చేయడమే. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి అయింది కదా మన సోమవారము, వైకుంఠ ఏకాదశి ఆ రోజు పులిహోర అది చేశాను. సో అది ఈరోజు సోమవారము అండ్ ఆల్సో ఇంకొక వైకుంఠ ఏకాదశి కలిపి ఈరోజు యాడ్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను అనమాట మీతోని. అండ్ ఇక్కడైతే మొత్తం ఓవరాల్గా పూజ అన్నీ చేసేసుకున్నా అండ్ ఈరోజు వైట్ చుడిదార్ వేసుకున్నా, డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది. ఇది మీషో నుంచి తెప్పించాను, లాస్ట్ టైం తెప్పించింది. బట్ ఇది నేను ఎందుకో నాకు అంత నచ్చలేదు, మీషో నుంచి తెప్పించింది. దీనికి ప్యాంట్ ఇవ్వరు, ఓన్లీ దుప్పట్టా అండ్ ఆల్సో ఇలా టాప్ వస్తుంది అనమాట. అది క్లాత్ అంత కంఫర్టబుల్గా లేదు అండ్ మెటీరియల్ కూడా అంత ఇదిగా లేదు, చూసినంత ఎక్సైటింగ్ అనిపించలేదని ఇప్పటి వరకు వేసుకోలేదనమాట. సో ఫైనల్గా ఈరోజు వేసేసుకున్నా వైట్ టాప్ అండ్ ఇక్కడ మొత్తం పువ్వులన్నీ పెట్టేసుకుని. మా పూజ గది నాకు చాలా ఇష్టం, కానీ చిన్న మైనస్ నేను ఏం చేశానంటే పూజ గది కట్టించేటప్పుడు ఆ ఫొటోస్ వచ్చేసి నేను ఆ కొలతలు తీసుకుని ఫొటోస్ చేయించాను. బట్ అదేంటైందా, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఆ ఫ్రేమ్తో పాటు కొంచెం పెర్ఫెక్ట్ ఫిట్ అయిపోయినాయి. నేను కొంచెం చిన్నది చేయించి ఉంటే ఫొటోస్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఫొటోస్ ముందు మనం ఏదైనా అరటిపండు పువ్వు అలా పెట్టుకోవడం బాగుండేది. నేను అట్లాగానే ఆ షెల్ఫ్లు అనేవి చేయించాను అనమాట. బట్ ఎందుకు ఆ ఫ్రేమ్ అలా కరెక్ట్గా సరిపోయింది దానికి, బట్ ఇంకొంచెం ఫ్రేమ్ చిన్నది చేయిద్దాము అని చెప్పేసి అని అనుకున్నాము. బట్ అది కుదరలేదనమాట, అది చిన్న మైనస్, పువ్వులు పెట్టడానికి కరెక్ట్గా అవ్వదనమాట. నేను నూకల తల్లి దగ్గర పువ్వులు పెట్టడానికి అయితే, ఎందుకంటే నూకల తల్లిది నేను అనకాపల్లిలో తీసుకున్నాను ఫ్రేమ్, అది కొంచెం చిన్నది. నూకల తల్లిది అండ్ ఓల్సో అయ్యప్ప స్వామిది కొంచెం చిన్నవి అనమాట ఫోటో ఫ్రేమ్స్. మిగతావన్నీ ఒకే ఫ్రేమ్స్, ఒకే ఆర్డర్లో ఒకే దానిలాగా చేయించుకున్నాము అనమాట. అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ శారీ, చిన్న ఫోటో ఉంది కదా, అది మామయ్య గారు హైదరాబాద్ మేము షిఫ్ట్ అయినప్పుడు మామయ్య గారు తెచ్చారు అది. సో ఆయన తెచ్చిన సెంటిమెంట్గా నేను ఆ ఫోటో అలా ముందుని పెట్టుకుంటాను అనమాట. సో ఇది మొత్తం పూజ అనేది చేసేసుకుంటున్నాము అండ్ ఇది ఓంకారంది చాంట్ బాక్స్ ఉంటుంది, చాంట్ బాక్స్ ఆన్ చేసుకొని మేము పూజ అనేది చేసేసుకుంటున్నాము అనమాట. జస్ట్ దన్న దీపం పెట్టేసుకొని, దన్నం పెట్టేసుకొని, హారతి తీసేసుకొని, అక్షింతలు అవి వేసేసుకుంటాము. అండ్ ప్రవీణ్ ఎప్పుడు పూజ చేసినా సరే అక్షింతలు వేయమంటే నా వైపు ఇలా చూస్తారు, నేను కాలు దన్నం పెట్టాలంట అప్పుడు. ఆన్లైన్లో ఈజీగా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ వీడియో కంపల్సరీగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవబోతుంది. సో ఇది వచ్చేసి భారత్ ఆప్షన్ అనమాట, మీకు ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా యూజ్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసుకోవాలి, లాగిన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఇది చాలా ఈజీ యూజ్ చేయడం. మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రెడ్ అండ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇది జస్ట్ ప్రొడిక్షన్ అనమాట, ఇది ఒక ట్రేడింగ్ యాప్. ప్రొడిక్షన్ చేయాలంటే మీకు గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది ప్రొడిక్ట్ చేయాలి. ఇందులో మంచి విషయం ఏంటంటే మీరు 100 రూపీస్ డిపాజిట్ చేసి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, ప్రెడిక్షన్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే నేను ప్రెడిక్ట్ చేసిన 494 రూపీస్ అనేది నేను విన్ అయ్యాను. సో ఈ అమౌంట్ అనేది చాలా మందికి వచ్చే డౌట్, ఈ అమౌంట్ ని మనం ఎలా విత్డ్రా చేసుకోవాలనేది. ఈజీ ఫ్రెండ్స్, మీరు విత్డ్రాల్ ఆప్షన్ లోకి వెళ్లి మీ విన్నింగ్ అమౌంట్ ని మీరు టైప్ చేయాలి అండ్ ట్రాన్సాక్షన్ ఆప్షన్స్ లోకి వెళ్లి మీరు అది అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. మీరు విన్ అయిన అమౌంట్ మీకు డైరెక్ట్ గా పేటిఎం ద్వారా మీ అకౌంట్ లో పడిపోతుంది. సో చాలా చాలా ఈజీ ఇందులో ప్రెడిక్ట్ చేయటము, చక్కగా మీరు మనీ ఎర్న్ చేయడము, 100 రూపీస్ డిపాజిట్ తో కూడా మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. ట్రేడింగ్ యాప్ అనమాట, ఈజీగా యూజ్ చేయొచ్చు, ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఆప్షన్ కంపల్సరీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, సో చక్కగా మీరు యూజ్ చేసుకొని మనీ అనేది గెలుచుకోవచ్చు.
అండ్ ఈ గుడి నేను చాలాసార్లు మీకు చూపించాను. అమీన్పూర్ దగ్గర ఉంటుంది, అమీన్పూర్ గుట్ట టెంపుల్ అనమాట ఇది, శివాలయం ఇది. అండ్ శివరాత్రి రోజు మాత్రం చాలా చాలా బాగుంటుంది శివాలయము. అండ్ కళ్యాణం అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇలా విభూతి అదిని పెట్టేసుకొని మేము ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా నేను లోపల అనేది షూట్ చేయలేదు, చాలా తక్కువ లోపల ఫోన్ తీయడం, ఎందుకంటే ఉండేది 2 నిమిషాలు ఉంటాం కదా, అది ఫోన్ అది పట్టుకొని అంత ఇదిగా ఉండదు. చక్కగా ప్రశాంతంగా 1 నిమిషం అయినా సరే దండం పెట్టుకుని కొన్ని దేవుని చూసామా, అందరూ బాగుండాలి అనుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్నది అలా టెంపుల్ చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి అలా షూట్ చేశాను. మాకు దగ్గరలో అయితే ఈ శివాలయం ఉంటుంది, అండ్ ఆల్సో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. బట్ మేము బాగా మంచిగా వెళ్ళాలి అంటే, బాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం లింగంపల్లి, అంటే లింగంపల్లి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు నేను బర్త్డేస్కి మ్యారేజెస్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. సో ఈ 3 టెంపుల్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇక్కడైతే ప్రవీణ్ ఇలా చేస్తున్నారు బయట ఇలా గోమాత కనిపించేసరికి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము గ్రాసరీస్ తీసుకోవడానికి. వాడు కిందకి వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు అందువల్ల. సో ఇప్పుడు వచ్చేసి దర్శనం అయిపోయింది, మేము మెట్టుకి బాక్స్ కూడా ఇచ్చేసాం. బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు గ్రాసరీస్ కొనుక్కోడానికి వెళ్తాం అన్నమాట. గ్రాసరీస్ చాలా వరకు లేవు, తెలిసిందే కదా, 2 మంత్స్ ఆల్మోస్ట్ మేము అనకాపల్లిలో ఉన్నాం. సో ఇక్కడ గ్రాసరీస్ అనేవి ఏం లేదు. క్లాక్లో వేసే బ్యాటరీలు కూడా అసలు ఏం లేవన్నమాట ఇంట్లో, వాషింగ్ సోప్స్ కానీ ఇవేం కానీ. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము డీమార్ట్కి. సో డీమార్ట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ప్రవీణ్కి, అదేంటో నాకు అర్థం కాదు, అస్సలు ఇష్టం ఉండదు. మీలో ఎంతమంది డీమార్ట్ గురించి డిస్కషన్స్ అవుతాయి ఎవరేమంతానే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిసి చాలామందికి ఆ రష్ వల్ల వెళ్ళబుద్ధి అయ్యదు, బట్ ఆఫర్స్ బాగుంటాయి కదా, 5000కే చాలా సామాన్లు వచ్చేస్తాయి మనకి, చూడాలి. ప్రవి కొనుక్కున్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళు కాదు కదా ప్రవి, అదే ఆలోచించాలి కదా. సో ఆ రష్ ఉంటుంది, మనం ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు వెళ్ళిపోతారు జనాలు అని చెప్పేసి అంటుంటారు ప్రవీణ్ ప్రతిసారి. సో ఇప్పుడైతే మేము రత్నదీప్కి వెళ్తాం, రత్నదీప్కి వెళ్తున్నాము. సో రత్నదీప్లో గ్రాసరీస్ మళ్ళీను ఇంకొకటి ఏంటుంది, ఇంకోటి ఏంటి చెప్పు, పులిమీరాస్కి వెళ్ళాలి, వెజిటబుల్స్ కాదు ఫ్రూట్స్కి పులిమీరాస్కి వెళ్ళాలి. అండ్ ఇంకా ఇంకోటి ఏంకో ఉన్నా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అదేంటి, విజయదాకి వెళ్ళాలి. ఇన్కేస్ రత్నదీప్ కనుక మాకు కావాల్సిన సామాన్లు దొరకకపోతే విజయదాకి వెళ్ళాలన్నమాట. సో ఇవి నేను అప్డేట్ చేస్తాను. సో ఈరోజు నేను ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఫుల్ డే వ్లాగ్ తీసి. సో అందువల్ల నేను మార్నింగ్ వంట చేసేటప్పుడు షూట్ చేయలేదు, కానీ పూజ చేసినప్పుడు నుంచి షూట్ చేశాను. ఇంకా వంట చేసేటప్పుడు నేను కొంచెం గబగబా చేశాను, ఎందుకంటే పూజ చేసుకోవాలి మళ్ళీ. అవన్నీ అప్డేట్ చేయకూడదు, ఎవరు బ్రాండ్స్ కాల్ చేస్తారు అది మనం చేయాలి. నాకు కాల్ వచ్చింది ఇంటి దగ్గర బయలుదేరే గుడికి బయలుదేరేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, అక్కడ నుంచి మిట్టు క్యారీస్ ఇచ్చి మేము మళ్ళీ గుడికి వచ్చేంత వరకు నేను కాల్ మాట్లాడాను అనమాట ఒక బ్రాండ్ తోని. సో అది ప్రవీణ్ చెప్తున్నారనమాట. సో అది అండ్ ఇక్కడైతే గుట్టు దగ్గర గుడి ఉంటుంది కదా, అక్కడికి వచ్చేస్తాం మేము ప్రతిసారి. సో సోమవారం గుడికి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం గ్రాసరీస్ చూసేద్దాం. అండ్ ఇంకొక మర్చిపోదు, డీమార్ట్కి ఎవరెవరైతే ఇష్టం ఉండదో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు, ఓకేనా. ఈ రత్నదీప్కి అండ్ ఆల్సో డీమార్ట్కి అండ్ విజేతకి 3 డిఫరెన్స్ అనేది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అర్థమైపోతుంది. రత్నదీప్లో ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట, మనం ఏదైనా రెసిపీస్ ట్రై చేయాలన్నా, లేకపోతే ఏమైనా మల్టీ క్యూజన్ టైప్ ఆర్ కాంటినెంటల్ టైప్ ఇలాంటివి ఏమైనా మంచి రెసిపీస్ లాంటివి ట్రై చేయాలంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. మనకి డీమార్ట్లో అవన్నీ దొరకవు అండ్ ఆల్సో విజేతలో కూడా అన్నీ దొరకవు. రత్నదీప్లో ఏంటంటే ఆఫర్స్ తక్కువ ఉన్నా సరే కొంచెం అలాంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది కాదు కానీ మనకి ఇది ఇక్కడ ఉంది కదా మదీనాగూడ దగ్గర విజేత ఉంది కదా, విజేత కదా రత్నదీప్, అక్కడైతే ఇంకా బోల్డెన్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అక్కడ మ్యాంగోస్ కూడా దొరుకుతాయి, మీకు ఈ సీజన్తో సంబంధం లేకుండా మీకు మామిడికాయలు కూడా మీరు అక్కడ చూడొచ్చు. సో ఈరోజు నేను మీకు మ్యాంగోస్ కూడా చూపిస్తాను. మ్యాంగో చూసిన వెంటనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా,
మనం కొనేసుకుంటాం కానీ తినేసేది ఉండదు, ఏమి ఉండదు. కానీ ఆ సీజన్ కానప్పుడు మ్యాంగోస్ చూసేసరికి అదొక ఎదులా అనిపిస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. అండ్ అదేంటబ్బా, మ్యాంగోస్ వస్తున్న సీజన్లో కూడా మ్యాంగోస్ కనబడేసరికి మనకు అదొక ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంటుంది. అండ్ ఇక్కడ ఇంకా కావాల్సినవి బ్యాటరీస్, రిమోట్లో బ్యాటరీస్ ఇవన్నీ ఏం కూడా లేవు ఇంట్లోని. అందువల్ల ఆల్మోస్ట్ చాలా సామాన్లు తీసుకోవాలి. ఇక్కడ దొరకలేనివి కూడా అలా మళ్ళీ ఇన్ కేస్ డీమార్ట్ వెళ్తే డీమార్ట్లో కూడా తీసుకోవాలన్నమాట. సో అది. అండ్ ఇంకా పప్పులు ఉప్పులు అయితే అన్నీ ఉంటాయి ఇంట్లో, ఎందుకంటే మమ్మీ అలాంటి దాని నుంచి తెస్తాను కాబట్టి. కందిపప్పు, మినపప్పు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. బట్ ఇలా మిగతా సామాన్లు కూడా ఉంటాయి కదా ఎసెన్షియల్స్ అని చెప్పి, సో అవన్నీ. అండ్ ఇలాంటి ప్లేస్, ఇలాంటి ర్యాక్స్ దగ్గర ఆగితే మదర్ ప్రవీణ్ ఇలా చూస్తున్నావు, ఇవి అన్నీ ఉన్నాయి కదా సామాన్లు ఎందుకని. అండ్ ఇది మ్యాంగో, ఇవి నేను ఏం చేస్తాను, కట్ చేసుకొని షుగర్ వేసుకొని తింటాను నేను, మిట్టు ఆరు ఉప్పు కారం వేసుకొని తింటాను. ఇలా బాగుంటుంది కదా ఫుల్గా చెక్కేసుకొని. ఇవి పచ్చి మామిడికాయలు అనమాట. మీరు ఇప్పటికీ రత్నదీప్లోకి వెళ్తే మీకు దొరుకుతాయి మ్యాంగోస్, ఇన్ కేస్ ఒకసారి కాకపోతే ఒకసారైనా మీకు మ్యాంగోస్ దొరుకుతాయి. అండ్ ఫ్రూట్స్ అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం. అండ్ ఫ్రోజన్ కూడా ఏం లేవు మిట్టు. స్కూల్ నుంచి రాగానే వాడికి ఏమైనా వెంట వెంటనే చేయాలంటే ఫ్రోజన్ ఉంటే బెటర్ కదా అని చెప్పి, ఎమ్ ఈజ్ ది అండ్ ఆల్సో ఎంకే అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది, అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, అండ్ ఇంకొకటి చికెన్ నగ్గెట్స్ ఒకటి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు కూడా తీసుకుంటాం. అప్పుడప్పుడు ఈ స్వీట్ కార్న్ ఉంటాయి చూసారా, ఫ్రోజన్ కార్న్ తీసుకుంటాం. శాండ్విచ్లు అవి చేసుకునేటప్పుడు ఆ ఫ్రోజన్ కార్న్ బాగుంటుంది అనమాట. అంటే కార్న్ శాండ్విచ్ లాగా, లేకపోతే కార్న్ పిజ్జా లాగా, ఇలాంటివి చేసుకునేదానికి బాగుంటుంది అనమాట. అండ్ నేను రెగ్యులర్గా డిషెస్ అనేవి చేస్తున్నాను, బట్ నేను షూట్ చేయట్లేదు అనమాట, గబగబా. అండ్ ఇవి చికెన్ బర్గర్ ప్యాటీ ట్రై చేద్దామా అని అడిగితే ప్రవీణ్ ఎలా ఉంటాయి ఏమో తెలియదు కదా, అది కూడా ఫ్రోజన్ అని చెప్పి తీసుకోలేదు. అండ్ మోమోస్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఫ్రోజన్లో, బట్ ఫ్రోజన్ రెగ్యులర్గా చేసుకోవడం అంత మంచిది కాదు. నేను కూడా ఎప్పుడైనా మిట్టుకి ఇన్కేస్ సడన్గా ఏమైనా ఆకలిస్తే వెంటనే ఫ్రై చేసి ఇవ్వడానికి బాగుంటాయి. ఫ్రోజన్ చాలా టైం కూడా పట్టేస్తాయి ఫ్రై అవ్వడానికి కూడా. సో రెగ్యులర్గా అయితే చేయను చాలా తక్కువ. అండ్ ఇక్కడ బోల్డెన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి మనకి రత్నదీప్లో. డీమార్ట్లో మనకి ఫ్రూట్ సెక్షనే ఉండదు కదా, సో డీమార్ట్లో అదొక మైనస్. అంటే అంత ఎక్కువ ఆఫర్స్ ఉన్న దాని మీద ఫ్రూట్స్ అంత ఇది ఉండవు అక్కడ. సో ఇక్కడ రేంగాయలు తెలుసా మీకు, రేంగాయలు కూడా దొరుకుతాయి అక్కడ. రేంగాయలు ట్రై చేయండి, ఇవి రేగిపల్లి రేంగాయలు రేంగాయలు అని అంటాం మేమైతే. ఇవి గ్రీన్ కలర్లో ఉన్నవి కొంచెం చప్పగా ఉంటాయి, కానీ మనకి ఇంకా ఆరెంజ్ కలర్లో వస్తాయి అవి అయితే స్వీట్, సూపర్ స్వీట్. రెడ్ కలర్లో ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి. రోడ్ మీద చక్కగా అనకాపల్లిలో ఉండేటప్పుడు అయితే, రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇలా అమ్ముతూ ఉంటారు, చాలా చాలా బాగుంటాయి. నేను కదండి ట్రై చేస్తున్నాను, పాత సినిమాల్లో కట్టెలు బడ్జెట్ చెట్లు బాగా ఉన్నాయి, అంటే వెహికల్ మూమెంట్ ఉన్నట్టు. ఈ క్లాత్ బ్యానర్స్ ఉంటాయి కదా, బ్లాక్ అండ్ వైట్ కదా, ఆ క్లాత్ బ్యానర్ పెట్టుకుని పరిగెట్టేవారంట అటు ఒకటి. అది ఎలా కనిపిస్తుంది, మూవింగ్ అవుతుంది కనిపిస్తుంది, అలా తిరిగి. అండ్ ఇక్కడైతే నేను ఈ వైకుంఠ ఏకాదశి రోజు పులిహోర చేశాను. అండ్ పప్పు, పులిహోర, సేమియా, రెండు ఈ మూడు చేశాను. ఏది మన నేను ఇక్కడికి వెళ్ళి వచ్చేసాము కదా లోనావాలా ట్రిప్ వెళ్ళి వచ్చేసిన తర్వాత, మేము సండే బయలుదేరి మండే మార్నింగ్ వచ్చాం. ఆ రోజు మమ్మీ అనింది వైకుంఠ ముందు రోజు ఫోన్ చేసినప్పుడు, వైకుంఠ ఏకాదశి రేపు దీపం పెట్టుకో అని చెప్పి. నాకు అసలు గుర్తుండదు, మా ఇంట్లో క్యాలెండర్ కూడా ఉండదు తెలుసా, ఏదర్ ప్రవీణ్ వాళ్ళ డాడీ మామయ్య గారు చెప్పడమో లేకపోతే మమ్మీ అయితే కంపల్సరీ చెప్తుంది ఇన్ కేజ్ రేపు నాన్ వెజ్ గబుక్కొని తినేయకండి, నా దీపం పెట్టుకోండి అని. సో నేను అడుగుతుంటాను మమ్మీ ఇలా ఏమైనా ఉంటే కంపల్సరీ చెప్పు, మేము ఇన్ కేస్ ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏమైనా ఫ్రిడ్జ్లో ఉంటే గబుక్కొని వేడి చేసుకొని తినేస్తాం కదా, ఇన్ కేస్ బద్ధకం వంట చేయడానికి బద్ధకం అనిపిస్తే. అందువల్ల మమ్మీ ముందే చెప్తాను, నువ్వు ఏదైనా ఉంటే కంపల్సరీ చెప్పు, రెండు రోజుల ముందు చెప్పడానికి ట్రై చేయి, ముందు రోజు అయినా చెప్పడానికి ట్రై చేయి, నేను పూజ సామాన్లు అన్నీ తెప్పించుకుంటాను అని చెప్పి చెప్తుంటాను. సో ఏమో ఈ అలవాటు కొన్ని ఇయర్స్ అయినా పోదేమో తెలియదు, కానీ ఎంత పెద్ద అవుతున్నా ఎంత ఏజ్ అవుతున్నా సరే ఈ అలవాటు అనేది ఉంటూనే ఉంటుంది. మమ్మీ కంపల్సరీ చెప్పాలన్నమాట, రేపు ఇలా దీపం పెట్టుకో, మార్నింగ్ నైట్ ఈవినింగ్ కూడా పెట్టుకో
ఏమైనా నైవేద్యం చెయ్యు, అరిటాకు పెట్టు, ఇలా అన్నీ చెప్తుంది అనమాట. సో అరిటాకు నేను రెగ్యులర్గా అరిటాకు అది పెట్టను, ఎందుకంటే మాకు అరిటాకు చాలా తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు మనకి వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతాలు ఇలాంటప్పుడు మేము వెంటనే చూడగలుగుతాం, కాబట్టి అరిటాకు చాలా తక్కువ. కమ్యూనిటీలో చాలామందికి అరటి చెట్లు ఉంటాయి, కానీ ఎవరు ఇవ్వరు, అంటే మనం అడగడానికి ఇబ్బంది, అండ్ ఆల్సో వాళ్ళకి ఒక్కని ఇవ్వరు కదా. అందువల్ల ఇంకా అరిటాకు రెగ్యులర్గా పెట్టను, ఒక పసుపు క్లాత్ పెట్టి దీపం పెట్టేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి పులిహోర చేయడం కోసం, పులిహోర ఆల్రెడీ రైస్ కుక్ చేసేసా, ఈరోజు దమ్ పులిహోర చేయట్లేదు, నార్మల్ పులిహోర, అంటే నార్మల్గా ఎక్కువ మనం ఎప్పుడు ఎలా కలుపుకుంటాం అలాగా. దమ్ పులిహోర అయితే కొంచెం బాగుంటుంది, అంటే మరీ మీనాక్షి అమ్మవారి టెంపుల్లో పులిహోరలాగా వస్తుంది. ఇది కూడా నేను విస్మయ ఫుడ్స్ తేజ గారి దాంట్లోనే చూశాను. బట్ ఈరోజు ఏంటంటే నార్మల్గా చేసి నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చేసుకుంటాను అలా చేసేసుకుంటా. అండ్ ఈరోజు చాలా రోజుల తర్వాత సేమియా చేశాను. ప్రవీణ్ మిట్టుకి సేమియా అంటే చాలా 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 ఇష్టం, అందువల్ల కొంచెం సేమియా అది సేమియా పాలు అది తెప్పిండి, సేమియా అది చేస్తున్నా. అండ్ ఆల్సో ఈ పులిహోర అండ్ ఆల్సో సేమియా నైవేద్యం కూడా పెట్టేయచ్చు కదా అని చెప్పేసి నైవేద్యం కింద తీసేసి నైవేద్యం కూడా పెట్టేసుకున్నా. అండ్ ఈరోజు అయితే పూజ అది నేను షూట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా రెగ్యులరే కదా ఇంకా అని చెప్పేసి ఇంకా పూజ అది నేను ఏమి షూట్ చేయలేదు, జస్ట్ రెసిపీస్ చేసినప్పుడే షూట్ చేశాను. ఎందుకంటే మార్నింగే కదా మేము వచ్చాము లోనవాళ్ళ నుంచి, మార్నింగ్ బస్ దిగాము, ఆ టైర్డ్నెస్ అంటే అది ఉంటుంది కదా. అండ్ మొత్తం మళ్ళీ ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి, అండ్ దేవుడికి దీపం పెట్టాలంటే ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా. అందువల్ల అవన్నీ చేసేసరికి నాకు కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట జర్నీ వాటి వల్ల. అండ్ ఇక్కడైతే సేమియా నేను ప్రతిసారి ఒకలా చేస్తాను, ఈసారి ఇంకొక డిఫరెంట్గా చేశాను. డిఫరెంట్ అనేది ఏం లేదు, ఫస్ట్ ఆన్ కాజు అండ్ ఆల్సో సేమియా ఫస్ట్ ఫ్రై చేసేసాను, ఆ తర్వాత ఇందులో ఆ సేమియా అలా ఉంచేసి అందులోనే పాలు వేసేసి పాలు సగ్గుబియ్యం నానబెట్టాను, సగ్గుబియ్యం కూడా వేసేసి షుగర్ అవన్నీ వేసేసుకొని బాయిల్ చేసేసుకున్నా అంతే. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు పాలు పెడతాను పొయ్యి మీద, ఈసారి వచ్చేసి నెయ్యి పెట్టుకున్నాను, నెయ్యి ఫస్ట్ ఫ్రై చేసుకున్నా, ఆ తర్వాత అందులో డైరెక్ట్గా పాలు పోస్తాను అనమాట. సో అది డిఫరెంట్, అలా చేసినా ఎలా చేసినా సేమ్ టేస్ట్ వస్తుంది, కాకపోతే ఆ ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్గా చేశానన్నమాట. అండ్ పులిహోరలో అయితే చింతపండు పులుసు వేసేసాను, అది కొంచెం మరిగేసరికి వేసేస్తానంట అందులో. అండ్ మా ముగ్గురికి ఎంతైతే తింటామో అంతే ఆ లెక్కగా చేసుకుంటున్నానమాట ఈ మధ్య, ఎందుకంటే ఇన్కేస్ సేమియా లాంటివి ఇన్కేస్ మిగిలిన ఫ్రిడ్జ్లో పెడతాను, మళ్ళీ ప్రవీణ్ కొంచెం పాలు వేసుకొని ప్రవీణ్ ఓవెన్లో పెట్టుకుంటారనమాట. బట్ ఎందుకో నాకు అలా నచ్చట్లేదు, ఏముందులే ఇన్కేస్ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా వద్దు, అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వేస్ట్ కూడా అవుతుంది బాగా ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టింది. అందువల్ల ఏం చేస్తున్నాను, చాలా తక్కువే సరిపోకపోయినా పర్వాలేదు అప్పటికప్పుడే చేసుకునేలాగే చేసుకుంటున్నాను, ఇలా పప్పు అయినా ఏదైనా సరే. అండ్ ఈరోజు పులిహోర అయితే కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకంటే మిట్టు తర్వాత రోజు కూడా బాక్స్ పులిహోరే కావాలని అడిగాడు ఈరోజు, అందుకని మెయిన్ వాడు అడిగారని పులిహోర ఈరోజు చేశాను. అందువల్ల ఒక 2 గ్లాసుల వరకు పులిహోర రైస్ పెట్టేశాను, పసుపు కొంచెం తక్కువ వేశాను ఈరోజు, చాలా లైట్గా మరీ అంత ఎల్లోయిష్లా కాకుండా చాలా చిటికడే వేశాను అనమాట. అండ్ ఇక్కడ మిట్టు కూడా హెల్ప్ చేస్తున్నాడు, ఆ రోజు మిట్టు కూడా స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు బస్సు వచ్చేసరికి 11 అయిపోయింది ఇంటికి, 10:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఆ టైంలో ఇంకా వాడు స్కూల్కి ఏమి వెళ్తాడు, స్కూల్కి ఇంకా హాఫ్ డే వెళ్దామన్నా సరే భర్జనం ఫోన్ చేసి 3:30 కల్లా వాడు స్కూల్ అయిపోతుంది, వాడు అన్నాడు అమ్మాయి హాఫ్ డే వెళ్ళినా సరే 2 పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇంక స్కూల్ అయిపోద్ది అమ్మా వెళ్ళనమ్మా అని చెప్పేసి అడిగాడు అనమాట. అదొక వంక, అందువల్ల అలాగే ఏం కాదు కానీ మిట్టు ఇంట్రెస్టింగ్ అని స్కూల్కి వెళ్ళిపోతాడు. అండ్ మిట్టు స్కూల్ యూనిఫామ్తో నేను మీకు చూపించలేదు కదా, నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఈ పులిహోర కలిపేంత వరకు వాడు నా బుర్ర తినేసాడు, అసలు నేను కలుపుతాను ఏం చేస్తాను అని చెప్పి. సో వాడికి ఎందుకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, మేబీ నా వల్ల వచ్చిందో తెలీదు, ప్రవీణ్ వల్ల వచ్చిందో తెలీదు, వాడు అన్నీ కూడా అమ్మ మన ఇద్దరం కలిసి చేద్దామమ్మా అంటాడు, చాలా క్యూట్గా అడుగుతాడు అనమాట, అమ్మ మన ఇద్దరం చేస్తామమ్మా ప్లీజ్ అమ్మా అని అడుగుతాడు అనమాట. సో అవన్నీ ఇంక నేను అప్పటికప్పుడు మూమెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు నేను షూట్ చేయలేను. సో బాగుంటుంది అనమాట, మేమిద్దరం పోనీ మేమిద్దరం చేద్దామా అన్న బోల్డ్ మాటలు మాట్లాడతాడు, నేనే ఏదో ఆలోచిస్తూ నేను వంట చేస్తుంటాను, వాడు మాట్లాడే మాటలకి నాకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట, చాలా షాకింగ్గా కూడా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో అది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నేను మీ ఛానల్ అనేది ఉంటుంది, అండ్ ప్లీజ్ ఫాలో చేయండి. ఇక్కడైతే సేమియా కూడా అయిపోయింది, సేమియా కొంచెం పల్చిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే బెటరు, లేదంటే మనకి అది ఇంకా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఇంకా కొంచెం పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ షాప్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ టేక్ కేర్.